Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ వాస్తవ పరిస్థితిని చెప్పేసిన జగన్, ఆ వ్యాఖ్యలు వైరల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఓ ప్రకటన చేశారు. కరోనా వైరస్తో సహజీవనం చేయక తప్పదంటూ దేశంలో ఆ మహమ్మారి విజృంభించడం ఆరంభించిన తొలి రోజుల్లోనే వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు కూడా అలాంటి కామెంట్సే చేశారు. కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ను కేంద్ర బిందువుగా చేసుకుని వైఎస్ జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి వ్యాక్సిన్ వేయాలనే కార్యక్రమాన్ని చేపట్టడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. వాస్తవ పరిస్థితి ఇదేనని చెప్పారు. ఆ వయస్సు వారికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. సెప్టెంబర్ తర్వాతే దీనిని చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సినేషన్పై ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నవారికి May 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఆ వయసు ఉన్నవారికి టీకా ఇవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదంటూ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సమీక్షా సమావేశం సందర్భంగా పునరుద్ఘాటించారు. కరోనాను అరికట్టడానికి వ్యాక్సినేషన్ ఒకటే పరిష్కారంగా కనిపిస్తోందని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పాదక సామర్థ్యం ప్రతి నెల 7 కోట్ల డోసులుగా ఉందని, దేశ ప్రజలందరికీ మొత్తం వేయాలంటే వచ్చే జనవరి నాటికి సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే 20 నాటికి 20 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి కావచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ టీకా అందించాలంటే చాలా కాలం పడుతుందని అన్నారు వైఎస్ జగన్. ఆగస్టు సెప్టెంబర్ తర్వాతే 18 నుంచి 44 ఏళ్లలోపు వయసు వారికి టీకా ఇచ్చే అవకాశం ఉందని, ఇది వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో పూర్తవుతుందని పేర్కొన్నారు. అప్పటిదాకా అప్రమత్తంగా ఉండక తప్పదని వ్యాఖ్యానించారు.